హలో హలో, నా పేరు రామకృష్ణ అండి. వైజాగ్ మరి నా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. నేను గత 50 ఏళ్ళుగా మొక్క పెంచుతున్నాను. ఇవో చిన్న గార్డెన్ ఇప్పుడు పెట్టుకున్నాను, పెట్టుకున్నాను. అన్నీ ఇండోర్ ప్లేట్లే పెట్టుకున్నాను, నాకు ఇష్టము. అండ్ మా సిస్టర్స్ కూడా అవే ఇష్టం అందరికీ. కొద్ది కొద్దిగా పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి చాలా మొక్కలంటే నాకు చాలా ప్రాణం అండి. అంటే మొక్కల వల్ల ఏంటంటే మనకి టైం పాసింగ్ అవుతుంది, రెండోది ఏమో మనకి పొద్దున్న సాయంత్రం మొక్కలు చూసుకుంటే ఒకవేళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఆరోగ్యంతో పాటు మన మనశ్శాంతి కూడా ఉంటుంది. హ్యాపీగా నేను లైఫ్ గడుపుతున్నాను. నాకు చాలా ఇష్టమైన మొక్కలు. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఈ వీడియో కామెంట్స్ పెట్టండి. నేను అనుపూర్ణ మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను అక్క వాళ్ళ ఇంట్లో వీడియో తీశాను. మా అక్క మాటల్లో ఎంత ఆనందంగా ఉందో మీరు చూశారు కదా. చక్కగా ఇలా ఉన్న తక్కువ ప్లేస్లోనే ఎన్ని కుండీల్లో కనకాంబరాలు అన్నీ, ఇంకా ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఫుల్గా చాలా బాగా అన్నమాట. అసలు ఎంత బాగా పెట్టుకుందో తను. చక్కగా మార్నింగ్ ఈవినింగ్ అలా మొక్కలకు నీళ్లు పోసుకుని వాటిని తడుపుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందన్నమాట తను. అసలు ఎంత హ్యాపీగా అలా గడుపుకుంటూ తను ఒక్కతే ఉంటుంది ఇక్కడ. చక్కగా ఇలా మొక్కలను చూసుకుంటూ తను చాలా టైం పాస్ చేస్తుంది. అంటే ఎవరైనా సరే మనం మొక్కల్లో ప్రతిరోజు ఇలాగ గడుపుకున్నట్లయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు చూసారా అన్ని చిన్న చిన్న పాటలు, హ్యాంగింగ్ ప్లాంట్స్, తర్వాత రకరకాల క్రోటన్స్ చూడండి, ఎన్ని వెరైటీస్. అసలు చాలా అన్నమాట. అలా తను అన్నీ వేసుకుని హాయిగా పెట్టిన రోజు చూస్తూ మనకి టైంపాస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా. ఇంకా మేము వచ్చినా అంతే అనమాట. ఇంక వచ్చి ఇదే మొక్కలు ఏమేసావు ప్రతి సంవత్సరం ఇలాగే కొత్త రకరకాలు తెస్తుంది అనమాట మొక్కలు. సరే, క్రోటన్స్లో ఎన్ని రకాలు వేసుకుందో. చూడండి ఎన్ని వెరైటీస్, మీకు అసలు వర్ణించలేను అనమాట. చిన్న కుండీలు చక్కగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చిన్న పార్ట్స్లో అంటే ప్లేస్ లేదు అని అనుకోకూడదు. ఇంట్రెస్ట్ అంటే ఏ దాంట్లోనైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద బాలకనీలు లేకపోతే మట్టి ప్లేస్ అన్నీ ఉండాలని అనుకోకూడదు. ఉన్న ప్లేస్లోనే దానికి అనుకూలంగా మనం మార్చుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో, ప్రతి దాని కింద అలా ప్లేట్లు పెట్టుకుంది అది పాడవకుండా. చాలా ఇంట్రెస్ట్ అనమాట మీకు, అంత ఇంట్రెస్ట్గా తను పెంచుతుంది మొక్కలను. కేరింగ్ పిల్లల్ని చూసుకున్నట్టుగా చక్కగా ప్రతిరోజు మొక్కల్లో గడిపి దానికి ఉన్న ఆకులు ఎండిపోయినవి పాడైపోతున్నాయి ఏంటో చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడ కొత్తగా ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ కనిపిస్తే తెచ్చుకుని వేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సరే చూడండి ఎంత చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో తక్కువ. సరే ఎంత బాగా వేసుకుందో. ప్రతి ఒక్కరు ఇలా ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకున్నట్లయితే చక్కగా మనకి ఇలా ప్లాంట్స్ని చూసుకుంటూ ఎలా ఉన్నాయి ఏంటి అనుకుని వాటితో టైంపాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రతిరోజు ఆకు ఎలా ఉంది, వాటికి ఏమేమి పోషకాలు, ఇక అన్నీ వేస్తుంది అనమాట. బనానా పీల్ వాటర్ అన్నీ తయారు చేసుకుని చక్కగా వేసుకుంటుంది. టర్టిల్ వైన్ ఎంత బాగుందో చూసారా. ఇంకా ఉన్నాయి చూపిస్తాను. అలాగే మనీ ప్లాంట్ ఎంత బాగుందో చూసారా. మనీ ప్లాంట్ మందారాలు ఇంకా చాలా ఉండేవండి. మందారాలు సరైన ఎండ తగలక కొన్ని పోయాయి. కరివేపాకు చెట్టు సరే చక్కగా వీటిని కట్ చేసేసుకుంటూ ఉంటుంది మొదలు మళ్ళీ మన తనకి చిగురు పెట్టుకుంటూ వస్తుంది అన్నమాట. అన్నీ చిన్న ప్లేస్ చక్కగా కుండీలు ఎంత బాగా పెట్టుకొస్తారా. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి పింక్ కలర్. చేసిన పళ్ళు కొబ్బరికాయలు
ఇవడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ చూడండి చక్కగా తమలపాకు ఎంత బాగుందో చూసారా చక్కగా. దాన్ని కూడా ఒక దాంట్లో వేసుకుంది. చూసారా అన్ని మొక్కలతో తను ఎంత టైంపాస్ అంటే అంత టైంపాస్గా చక్కగా ఎంజాయ్ చేస్తుంటుంది బాగా. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.